यादाद्री भुवनगिरी जिल्ला वासालमरी ग्रामाने दत्तत तीसुकुन्ना सीएम केसीआर आ ग्रामस्थुलतो कलिसी सहपंक्ति भोजनं चेशारु। अनंतरं वासालमरीलो निर्वहिंचिन ग्राम सभलो सीएम केसीआर पाल्गोन्नारु। ई संदर्भंगा आयन मात्लाडुतू ऊरिकि केवलं ट्राक्टर्लु इच्चि वेल्लिपोते सरिपोदन्नारु। వాసాలమరిలో ఒక ప్రత్యేకమైన పని జరగాలని చెప్పారు। ఊర్లో పోలీస్ కేసులు ఉండకుండా చేయాలని సమస్యలు పరిష్కరించాలని చెప్పారు। వాసాలమరి రూపురేఖలు మారాలని పేర్కొన్నారు। గ్రామంలో ప్రతి దళితవాడకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటానని కేసీఆర్ తెలిపారు। ఊరి కనీసం ఇంకో 20 మాటలు వస్తా అందరం పట్టుబడితే అందరం అనుకుంటే ఈ వాసాలమరి ఒక యాడాది గడిచే నాటికి బి వాసాలమరి కావాలి। బి అంటే ఏంది? బంగారు వాసాలమరి। అన్నిటికన్నా ఎక్కువ ప్రేమ భావం కావాలి। ఊలే పోలీస్ కేసులు ఉండదు। ఒకలం చూస్తే ఇంకోలం చిరునవ్వు నవ్వాలి। ప్రేమ భావం ఉండాలి। 100కు 100% ఇది బంగారు వాసాలమరి అయితే చేయడానికి నేను ఉంటా మీతో పాటు। మీ ఊరికి శాంక్షన్ చేయడానికి ట్రాక్టర్ ఇయడానికి గొర్రెకు బర్రెకు ముఖ్యమంత్రి మీ చేతులుండే మీకు రాదా? గ్రామం లోపల ఐకమత్యం పట్టుదల మేం పైకి వచ్చి తీరాలే అవుననిపించుకోవాలి ప్రపంచం ముందట। వాసాలమరి చుట్టుపక్క గ్రామాలన్నీ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి। దానికోసం నేను వాసాలమరికి వచ్చిన కులం ఉండది మతం ఉండది ఆడా మొగానే తేడా ఉండది అందరూ అందరి కోసం పనిచేయాలి। ఊరంతా ఊరి కోసం పనిచేయాలి। ఆ రోజు నేను వచ్చిపోయిన తర్వాత ఒక ఆరోగ్య శిబిరం పెట్టినం। మిమ్మల్ని అందరిని కూడా నిజామాబాద్ జిల్లా అంకాపూర్కు తీసుకుపోమని చెప్పిన మన వాసాలమరి కడ ఉన్న భూమి అక్కడ ఉన్నది। మరి వాళ్ళ బంగ్లాలు ఎట్లున్నాయి? వాళ్ళు రైతులే, మరి ఎట్లా కట్టినరా అవన్నీ? ఆ ఊర్లో ఒకటి గ్రామ అభివృద్ధి కమిటీ అని ఉన్నది, అదే వాళ్ళకు సుప్రీంకోర్టు 2 సార్లు అయితే గ్రామ సర్పంచ్ కూడా ఫైన్ వేసిన ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నాను నేను। ఎవరెవరైతే మీ దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారో మీరు గ్రామ మహిళలందరికీ సంజాయించాలి। మీరు ముందర పడితే అన్ని బాగైతాయి। జిల్లాలోని 421 గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు। వాసాలమర్రి పుణ్యమా అని జిల్లాలోని గ్రామాల అభివృద్ధి అవుతున్నాయన్నారు। ముఖ్యమంత్రి నిధి నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి 25 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు। జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు కూడా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు। భువనగిరి మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు, మిగతా 5 మున్సిపాలిటీలకు 50 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు। నుంచి వాసాలమరి మొత్తం నా కుటుంబమే 100కి 100% విజయం సాధిస్తారు। మీరు ఎవరు ఏం చేయగలుగుతారు? మీ స్తోమత ఏంది? మీ లెక్కేంది? మొత్తం జిల్లా కలెక్టర్ గారు లెక్క తీస్తారు, ఎవరికి ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు కడదాం। 3 దళితవాడల్ని ఊళ్ళే, ప్రతి దళితవాడకు నేనే పోతా, ఆ దళిత సోదరులందరినీ కూర్చోబెట్టుకుని నేనే మాట్లాడతా। మొట్టమొదట మీరు గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలి, దానికి గాను గ్రామ శ్రమదాన కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి, పరిశుభ్రత మరియు తాగునీరు దీనికి సంబంధించి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి, పెట్టిన చెట్లు ఉన్నాయా లేవా చూసేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి, వ్యవసాయ కమిటీ, ఈ గ్రామం యొక్క అభివృద్ధికి ప్రత్యేక అధికారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను నియమిస్తున్నా। ఆ అధికారి వేరే ఎవరో కాదు, మీ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు। ఏ విషయంలో కూడా మనం వెనుక ఉండద్దు, ప్రభుత్వం నుంచి వచ్చే శాంక్షన్ నా బాధ్యత, ఏమైతుందో 100-150 కోట్లు అయితే పెడదాం, పెద్ద ఇష్యూ కాదు, డబ్బులు నేను ఇవ్వగలుగుతా కానీ అది వినియోగం కావాలి, మీ పుణ్యమాన్యాల మొత్తం జిల్లాకు లాభం అవుతుంది। ఈ 421 గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీకి ముఖ్యమంత్రి నిధి నుంచి 25 లక్షల రూపాయలు నేను మంజూరు చేస్తా ఉన్నా, ఈ అన్ని గ్రామాలకు వస్తాయి। అదే విధంగా ఇక్కడ 6 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఈ 6 మున్సిపాలిటీలకు కూడా, భువనగిరి ఏమో చాలా పెద్దది, వీళ్ళకు కూడా భువనగిరి మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు, ఈ మిగిలిన మున్సిపాలిటీలకు 50 లక్షల రూపాయలు చొప్పున స్పెషల్ ఫండ్ నేను మంజూరు చేస్తా ఉన్నా। దాంతోనే ఆయా మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు వాళ్ళందరూ